మళ్ళీ బిడ్డ నేను ఒలిపెట్ట పట్టి చాటాడి చాటబట్ట మొత్తం ఇస్తున్నా. విజయవాడ నీకు సత్యబాబు కేసు ఏందో తెలుసు, నల్గొండలో నువ్వు ఏం చేస్తావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేస్తావో తెలుసు, నీ ఆస్తి పాస్తులు ఏందో తెలుసు, నువ్వు ఎవరి కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేసుకోవడానికి సపోర్టిస్తున్నావో తెలుసు. ముందు రోజు ఒకటో మాట ఓ మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ టైం ఇంకో మాట మాట్లాడు, ఏ మాత్రం ఆయకేస్తావు. చేయి ప్రమాణం చేయి, చేసుకొని ప్రమాణం చేయి. నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి, నీ టోపీ పెట్టి ఆ సినిమాల మీద ప్రమాణం చేయి, నువ్వు తప్పు చేయాలని ప్రమాణం చేయి. ఎందుకు చేస్తావు? ఎవరిచ్చి నీకు అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి, సంబంధమైన వ్యక్తుల మీద రిమాండ్ చేయడానికి, నాన్న మీద కేసు పెట్టడానికి ఎవరిచ్చిన అధికారం నీకు? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడతారు, కేసీఆర్ కుటుంబం కాపాడుతుంది. అది టీఎస్పీఎస్సీ విషయంలో వెంటనే నీకు కొడుకును పట్టరఫ్ అయ్యి సిట్టింగ్ చేస్తూ విచారణ జరుపు, నష్టపోయిన యువతకు నిరుద్యోగ వృద్ధి ఇవి డిమాండ్ చేయి. ఇవి డిమాండ్ పక్షం ఇచ్చుకోను. తర్వాత టెన్త్ పేపర్ లీకు సిపితో తిరిపి నేను ఏమంటే సిపి ఊరికైనా ఫోన్ అంటుండేదా? ఫస్ట్ సిపిని కాల్స్ చేయండి, ఫస్ట్ సిపి ఫోన్ కాల్స్ చేయండి. ఫస్ట్ సిపికి ఎవరు ఫోన్ చేసిండ్రు? సిపి ఎవరు ఫోన్ చేసిండు? ఫస్ట్ సిపి ఫోన్ కాల్ ఇస్తాయి. సిపి ఫోన్ కాల్ ఇస్తే మొత్తం పట్టణం అంతా పడేవాడు. అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం వాళ్ళు ఫోన్ చేయండి. ఫస్ట్ చేస్తే ఎవరు ఎవరు ఫోన్ చేసిండ్రు? నేను చెప్తున్నాను, నా ఫోన్ చూసినాక ముఖ్యమంత్రి చక్కెర్స్ పడిపోయాడు. నా ఫోన్ చూసినాక చాలా మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు కదా, అవి చూసి నవ్వా బిడ్డ. కింద మంది మా మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారు అని చెప్పి చూసి దగ్గర పెట్టుకున్నాడు. ఫోన్ ఆయన దగ్గరే ఉన్నది. నేను మళ్ళీ లీగల్ గా ఫోన్ అడుగుతా అని చెప్పి ఫోన్ 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 అంటున్నాడు. నీ సంఖ్యలో ఫోన్ అంటున్నాడు. ఫోన్ నాకు ఇంట్రెస్ట్ అది.